జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన వారితో పాటు ఎలాంటి పదవులు లేకుండా ఎమ్మెల్సీ కోసం ఆశిస్తున్న వారి సంఖ్య ఏకంగా 50కి పైగా ఉంది. ఇక్కడ ఖాళీలు మాత్రం 6 ఉన్నాయి. వీటిలో 2 స్థానాలను మాత్రం ఇప్పటికీ రిజర్వ్ చేశారు. ఒకటి తిరుపతి పార్లమెంట్ నుంచి గెలిచి హఠాన్మరణం చెందిన బల్లి దుర్గప్రసాద్ కుటుంబానికి, మరొకటి ఇటీవల మృతి చెందిన చల్ల కుటుంబానికి ఇస్తారట. అదే జరిగితే అప్పుడు మరో 4 సీట్లు మాత్రమే ఖాళీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఆశావహుల లిస్టు చాంతాడంతుంది. మరి పెద్దల సభకు వెళ్లేవారు ఎవరు? జగన్ మధ్యలో ఉన్న నేతలెవరు? హ్యావ్ లుక్. ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం ఉండనుంది. మొన్నటి వరకు పంచాయతీ ఎలక్షన్లో సందడి చేసిన రాజకీయ పార్టీలు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల వైపునకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని 6 స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కాగా 6 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ ఎవరిపై దయ చూపుతోందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్టానం అభ్యర్థుల విషయంలో ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్సీగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగియనుంది. అయితే మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రత్యర్థిగా ఉన్న ఇక్బాల్ టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అంతేకాకుండా మైనార్టీ వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్న జగన్ మళ్లీ ఆయనకే అవకాశం ఇస్తారని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగీరథకు ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారట. ఇక గుంటూరు జిల్లాకు చెందిన లేల అప్పిరెడ్డి కూడా రేసులో ముందున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయన బీసీ టికెట్ను వదులుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో పార్టీని నడిపించడంలో ముందున్నారు. అయితే ఈయనకు పోటీగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇక బీసీల నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. అందులో ఒకరు మహిళ ఉండనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన వీరభద్రరావుకు తిరిగి పార్టీలోకి చేరినా టికెట్ ఇవ్వలేదు. బీసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు లేదా కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాళింగ సామాజిక వర్గానికి ఓ సీటు కేటాయించనున్నారు సీఎం. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ను కోరారు. అయితే 2014-2019లో టికెట్ వదులుకున్న వరదు కళ్యాణి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈమె శ్రీకాకుళం జిల్లాలో పార్టీని భుజాన వేసుకుని నడిపించారు. కానీ 2 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. అటు మంత్రివర్గంలోనూ కొప్పల సామాజిక వర్గానికి చోటివ్వలేదు. దీంతో కళ్యాణికి టికెట్ ఇచ్చి ఆ భర్తీ చేయనున్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే మరణించారు. దీంతో ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో వీరే ఉంటారా, ఇతరులను చేరుస్తారా అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది.